హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆలు అండ్ షెర్రీ వ్లాగ్. ఈరోజు నేను యుఎస్లోని అతి ఘోరమైన అండ్ క్రూరమైన జైలును అయితే చూపించడానికి అయితే వచ్చేసాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇప్పుడు మేము యుఎస్లో ఉన్న కాలిఫోర్నియా స్టేట్లో ఉన్న ఆల్కట్రాజ్ ఐలాండ్కి వెళ్తున్నాము. ఇది అమెరికాలోనే లైక్ క్రూరమైన నేరస్తులను అయితే ఉంచే జైల్ అన్నమాట. ఈ జైల్ని చూడాలంటే మనము ఫస్ట్ బోట్లో కానీ ఫెర్రీ రైడ్స్ అని ఉంటాయి, దాంట్లో అయితే వెళ్ళచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అయితే 539 దగ్గర నుంచి అయితే ఫెర్రీ రైడ్స్ ఉంటాయి. మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అయితే టికెట్స్ అయితే కొనుక్కోవచ్చు. మొత్తం ట్రిప్ అయితే మనకి 2.5 అవర్ పడుతుంది. అండ్ నైట్ అండ్ డే టూర్స్ కూడా ఉంటాయి. మనం ఐలాండ్ దగ్గరికి షిప్లో మాత్రమే వెళ్ళగలుగుతాము. సో ఇక్కడ చెప్పాను కదా, బాగా క్రూరమైన ఖైదీలను అయితే ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఐలాండ్కి ఎటు చూసినా సముద్రమే ఉంటుంది, ఇది పసిఫిక్ ఓషన్. సో వాళ్ళు తప్పించుకోలేరు. ఇది 1934లో నిర్మించారంట. అంటే దాదాపు 30 ఇయర్స్ వరకు ఇందులో ఖైదీలు ఉండేవాళ్ళు. సో అమెరికాలో ఉన్న టఫెస్ట్ క్రిమినల్స్ని ఇక్కడే ఉంచేవాళ్ళు. సో ఈ ఐలాండ్ మొత్తం అయితే 12 ఎకరాలు అయితే ఉంటుందంట. అండ్ ఈ బోట్ రైడ్ రిటర్న్ టైమింగ్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మళ్ళీ లైక్ ఎవ్రీ 45 మినిట్స్కి అయితే ఒక బోట్ ఉంటుంది, మళ్ళీ మనం రిటర్న్ అవ్వడానికి శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ రావడానికి. అండ్ మనం ఈ బోట్లో వెళ్ళేటప్పుడు కూడా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అండ్ బే బ్రిడ్జ్ వ్యూస్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఎంటైర్ శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ కూడా మనం చూడొచ్చు. సో 600 పైగా ప్రిజనర్స్ ఉన్నారంట. 14 టైమ్స్ తప్పించుకోవడానికి 36 మెంబర్స్ అయితే ట్రై చేశారంట. అందులో 23 మెంబర్స్ అయితే దొరికారంట. 6 చనిపోయారు, 2 అయితే మునిగిపోయారు సముద్రంలో. ఎందుకంటే చుట్టూ ఐలాండ్, చుట్టూ అయితే పసిఫిక్ ఓషన్, సో చాలా డెప్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మునిగిపోయి చనిపోయారంట. ఇంకా 5 అయితే మిస్ అయ్యారు. వాళ్ళైతే ఎటు వెళ్ళిపోయారో కూడా ఎవరికి ఇప్పటికీ తెలియదంట. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇందులో లోపల జైలు ఎలా ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న ఖైదీలు వాళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ డైనింగ్ హాల్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళకు ఒక లైబ్రరీ ఉంది, అది కూడా చూపించాను. అండ్ వాళ్ళు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది, అవన్నీ అయితే నేను షూట్ చేశాను. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఆడియో టూర్స్ అయితే ఉంటాయి. ఆ ఆడియో టూర్స్ని వింటూ మనం జైలు అంతా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇది ఇప్పుడు కాలిఫోర్నియాలోనే 1 ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. సో రోజుకి అంతమంది వస్తారు ఈ జైలును ఎక్స్ప్లోర్ చేయడానికి. 1962లో ఒక ముగ్గురు ఈ జైల్ సెల్లులో ఉన్న గోడలను అయితే త్రవ్వి వెంటిలేషన్ హోల్ ద్వారా తప్పించుకోవాలని చూసారంట. మళ్ళీ వాళ్ళైతే అసలు ఇప్పటికీ కనిపించలేదంట, వాళ్ళు ఉన్నారో లేదో కూడా ఎవరికి తెలియదంట. మామూలుగా ఈ ఆల్కట్రాజ్ జైలు నార్మల్ జైల్లో ఎవరైతే ఇబ్బంది కలిగిస్తూ గొడవలు చేస్తూ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇక్కడికి పంపిస్తారంట. నార్మల్ జైల్స్లో వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారంట. సో 6 to 8 ఇయర్స్ వరకు ఈ ఆల్కట్రాజ్ జైల్లో ఉంచుతారంట. ఎవరైతే దాని తర్వాత వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు నార్మల్గా ఉంటేనే ఆ నార్మల్ జైలుకి అయితే పంపిస్తారంట. వాళ్ళు ఇంకా ఇక్కడ గొడవ చేసి వాళ్ళు ఏం మారకపోతే, వాళ్ళ బిహేవియర్లో ఎటువంటి చేంజెస్ లేకపోతే ఈ ఆల్కట్రాజ్ జైల్లోనే ఉంచుతారంట. అండ్ ఈ ఆల్కట్రాజ్ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ జైలుగా అయితే డిక్లేర్ చేశారంట. దీనిని అమెరికన్ డెవిల్ ఐలాండ్ అని కూడా అంటారు. నార్మల్గా ఈ జైల్లో ఉరిశిక్ష అనేది అసలు ఉండదంట. అయితే ఒక 8 మందికి మాత్రం వాళ్ళకు వాళ్ళే మర్డర్ చేసుకొని చనిపోయారంట. ఒక 5 అయితే సూసైడ్ చేసుకున్నారంట. ఆ టార్చర్ తట్టుకోలేక అంత ఘోరంగా ఉంటుంది ఆ జైలు అయితే. అండ్ ఒక 15 వాళ్ళ హెల్త్ ఇష్యూస్తో చనిపోయారంట. 1963లో ఈ జైలును అయితే క్లోజ్ చేశారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ పసిఫిక్ ఓషన్ నుంచి వచ్చే గాలి కూడా చాలా ఎక్కువగా ఉందని ఈ జైలును అయితే క్లోజ్ చేసేసారు. అండ్ ఈ ఆల్కట్రాజ్ ఐలాండ్ మీద చాలా మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ వీడియో గేమ్స్ కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మూవీస్ అయితే మర్డర్ ఇన్ ద ఫస్ట్ అని, ది రాక్ అని 2 ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను లోపల టూర్ అంతా ఎలా ఉంటుందని చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే లోపల సెల్స్ ఎలా ఉంటాయి అండ్ ఖైదీలు ఉండే రూమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు తినే డైనింగ్ ఏరియా ఎలా ఉంది, వాళ్ళ లైబ్రరీ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లే ఏరియా ఎలా ఉంటుంది, అవన్నీ అయితే చూడగలుగుతారు. Thank you.
ఇది మెయిన్ ప్రిజన్ జైల్ ఎంట్రన్స్ కి. ఇక్కడ ఫస్ట్ క్యూలో వెయిట్ చేసి ఆడియో టూర్స్ కి సంబంధించిన హెడ్సెట్స్ అయితే ఇస్తారు, అవి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళే గైడ్ చేస్తారు ఆ వాల్యూమ్ బటన్స్ ఎలా అప్ చేయాలి, తగ్గించుకోవాలి, అండ్ ఎలా ఆన్ చేయాలి, ఎలా పాస్ చేయాలి, ఎలా ప్లే చేయాలి అవన్నీ. అండ్ ఈ ఆడియో టూర్ని ఫాలో అయితే మనకి ఈజీగా అన్నీ అర్థమవుతాయి. అండ్ వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈవెన్ డైరెక్షన్స్ కూడా ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఇదైతే విజిటింగ్ పాయింట్. జైల్లో ఉన్న ఖైదీలను ఎవరైనా చూడాలనుకున్న, వాళ్ళతో ఏమైనా మాట్లాడాలనుకున్న, వాళ్ళు ఇట్ సైడ్ నుంచి మాట్లాడితే వాళ్ళు ఈ యొక్క అద్దంలోంచి అవుట్ సైడ్ నుంచి మాట్లాడతారు.
ఈ మొత్తం సెల్స్లో ఒక కఠినమైన శిక్ష అయితే ఉంటుందంట, దాన్ని స్ట్రిప్ సెల్ అంటారంట. ఆ సెల్లోకి వెళ్ళే ఖైదీలకైతే రోజుకు ఒక్కసారి ఫుడ్ అండ్ వాటర్ ఇస్తారు, ఆ నేల మీదే వాళ్ళు పడుకోవాలి. రూమ్ కూడా చాలా డార్క్గా ఉంటుంది, ఒక్క లైట్ కూడా ఉండదు. వాళ్ళు ఎంటైర్ డే మొత్తము ఆ చీకట్లోనే ఉండాలి. సో నార్మల్ డోర్ కాకుండా వాళ్ళకి మళ్ళీ లోపల ఇంకో డోర్ కూడా ఉంటుంది, అది కూడా వేసేస్తారు. అండ్ కింద నుంచి ఫుడ్ అయితే పంపిస్తారు, ఇలా దోస్తారనమాట ఫుడ్ను మొత్తము. సో వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. సో చాలా ఘోరంగా ఉంటుందంట ఈ స్ట్రిప్ సెల్ అయితే. సో ఇదైతే లైబ్రరీ. సో లైబ్రరీ కూడా చాలా పెద్దదిగా ఉంది, అండ్ ఓవరాల్ 10,000 బుక్స్ అయితే ఉన్నాయంట. ఖైదీలు రోజు వచ్చి ఇక్కడ బుక్స్ చదువుకునే వాళ్ళంట. అండ్ చాలామంది బుక్స్ చదవడానికి ఇష్టపడే వాళ్ళు కూడా అంట, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏమి టైంపాస్ ఉండదు. సో రూమ్లోనే ఉండాలి లేదా ఇలా బయటకు వచ్చి బుక్స్ అయితే చదువుకోవాలి. సో ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్లో ఇచ్చిన హెడ్సెట్స్ని అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి, అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో చూసారు కదండి ఆల్కట్రాస్ జైల్ అండ్ ఐలాండ్ గురించి. సో ఎంటైర్ టూర్ అయితే ఇచ్చాను లోపల ఎలా ఉంటుంది అని చెప్పి. హోప్ మీ అందరికి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే నోటిఫికేషన్ బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.